మీరు అవసరమైతే అలాంటిది క్రియేట్ చేయడానికి ఒక సంక్షోభం క్రియేట్ చేయడానికి మీరే తప్పుడు పనులు చేసినా సరే ఏదైతే రచ్చకెక్కకూడదో ఏదైతే డిస్కషన్ జరగకూడదో సున్నితమైన అంశాల మీద డిస్కషన్ పెట్టి వాటిని రచ్చకెక్కించి ఆ ప్రాసెస్ లో ఎక్కడో చిన్నపాటి అశాంతి గాని ఇంకోటి గాని వస్తాయని ఆశ పెట్టుకొని దురాశ పెట్టుకొని ఆఖరికి అభాస్ పాలవుతున్నారనే విషయం చెప్పదలుచుకున్నా అలాంటి శక్తులు రాజకీయ పార్టీలు ఎందుకు చేస్తున్నారు ఇలా ఏడాదిన్నర కూడా కాల లెక్క పెడితే 15 నెలలు మేము ప్రభుత్వం లేకొచ్చి ఇంకా ఒకటి ఏడాదిన్నర కాల ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది ఆగలేకపోతున్నారా లేక ఇప్పటి నుంచి పెట్టి తిప్పితే తప్ప ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పెడితే రేపేదో కొంతమంది వస్తాము ఈ గవర్నమెంట్ పడగొడదామనే ఆలోచన ఉందా లేక వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి వేసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారంటే కొన్ని మతాలకు వ్యతిరేకమని లేదా జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక పర్టికులర్ మతాలకు కొన్ని మతాలకు అనుకూలమని ఇలాంటి క్రియేట్ చేస్తే ప్రజల వెండి దృష్టిలో పెట్టుకోవాలనే ఆత్యాశతో ఉన్నారా ఉంటే మాత్రం వదిలించుకుంటే మంచిది మీరు మళ్ళీ చెప్తున్నాం ఆభాస పాలవుతారు అయ్యారు ఇప్పటికే అయినా మళ్ళీ అలాగే చేస్తున్నారంటే మీ మోటివ్స్ అల్టీరియర్ మోటివ్స్ ఏవైతే మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఉన్నాయో అవి దురుద్దేశపూరితమైనవి కాబట్టి మీరు ఆ ఆలోచనలు ఇట్లాంటివి చేస్తున్నారు ఒక దురాలోచన చేస్తాం దాని పన్నాగాలతో దానికి అనువైన దుష్టమైన దుష్టపూరితమైన ఇలాంటి పథకాలు ప్రణాళికలు వ్యూహాలు ఎత్తుగడలకపోతున్నారు మీ వ్యూహాల్లో గాని మీ పన్నాగాల్లో గాని మీ ఎత్తుగడల్లో గాని ప్రజలకు సంబంధం లేదు దాంట్లో రాజకీయం 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 చండాలమైన రాజకీయం నీచమైన రాజకీయం ఇదే మొత్తం చెప్తున్నాను టీడీపీకి దానికి ఒత్తాసు పలుచుకున్న మిగిలిన పార్టీలకు మిగిలిన శక్తులకు అందరికి అప్లై అవుతుంది వర్తిస్తుంది ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఒక పక్క వేల కోట్ల రూపాయల కుంభకోణం అమరావతిది ఏదైతే బయటకు వచ్చిందో దాని మీద ఇన్వెస్టిగేషన్ ఒక షేప్కి వచ్చింది ఎఫ్ఐఆర్ వేసి కోర్టులోకి పోయాం ఆ టైంలో డిస్కషన్ దాని మీద జరగకూడదు దాని మీద జరగకుండా దృష్టి మళ్ళాలి దాని మీద జరగకుండా దృష్టి మళ్ళడంతో పాటు ఆ క్రమంలో మేము ఎంత బలం ఉందో అని చూపించే ఒక ప్లాట్ఫామ్ కావాలి ఒక వేదిక ఇదిగో ఇది దొరికింది వీళ్ళకు ఇది చూస్తే ఏమనిపిస్తుందంటే బయట నుంచి వచ్చి చదివినోడికి టీడీపీ ఆరోపణ బీజేపీ విమర్శ పవన్ కళ్యాణ్ దాడి ధ్వజం జగన్మోహన్ రెడ్డి మీద ఏదేమిటో మండిపడ్డ కోర్టులు కొట్టు ఇక్కడ నుంచి ఈ ఎండుకు వస్తే స్పెక్ట్రం ఎవరైనా చదివితే పేపర్లు చదివితే జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆయన ఏకాక అయిపోయి పద్మవ్యూహంలో ఇరుక్కున్న రాజకీయంగా ఒక వ్యక్తిగా కనపడేటట్టుంది వాళ్ళకి కావాల్సింది అది డిస్కషన్ దీని మీదకి రాకూడదు అమరావతిలో జరిగిన వేల కోట్ల కుంభకోణం మీద డిస్కషన్ రాకుండా ఆ ప్రాసెస్లో న్యాయస్థానాల్లో కూడా అన్ని రకాలుగా మేనేజ్ చేసుకుని బయటపడాలనే వాళ్ళ దుష్ట యత్నం మీద డిస్కషన్ రాకుండా దీనికోసం పైన ఢిల్లీ నుంచి ఇక్కడి వరకు ఉన్న వీళ్ళ శక్తులు ఎప్పుడైతే వీళ్ళ అధికారం లేకపోగానే వాళ్ళ తాబేదారులనో వాళ్ళ మనుషులనో ఏజెంట్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో పెట్టి అక్కడ ఉన్న ప్రధాన పాత్రధారులు వాళ్లలో వీళ్ల శక్తి ముందు నుంచి వీళ్లకు మద్దతుగా ఉన్న వాళ్ళండా తీసుకొని అక్కడి నుంచి న్యాయ వ్యవస్థలో ఎట్లా దూరాలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక వీళ్ళందరినీ ఎలా కలుపుకోవాలి ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి మిగిలిన వాళ్ళ అండా ఎట్లా చూసుకోవాలి ఇది వీళ్ళ వ్యూహం అంతా దీంట్లో ఒక్కడు స్టేట్మెంట్ ఇస్తే మిగిలిన వాళ్ళందరూ టకటకటకటక అవే స్టేట్మెంట్లు వస్తాయి ఇంకా పత్రికల నిండా అవే పెడతారు
ఇది వాళ్ళ ప్రయత్నం. అలాగే గత ఏడాదిన్నరలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చేస్తున్న మంచి పనులు. ఒక్కటే అడుగుతాం, నేను మళ్ళీ 20 రోజుల నుంచి వెనక్కి పోయి వాళ్ళ బండారం అంతా బయటకు తీశాం కదా, ఈ 20 రోజులు కాదు అంతకుముందు కాదు వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఏమాత్రం చెలించకుండా ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నిబ్బరంగా తాను నమ్మిన దాని మీద తాను విశ్వసించిన విలువల మీద అలాంటి ఆలోచనలతో రాష్ట్ర శ్రేయస్సు తప్ప వేరే ఆలోచించకుండా ప్రతి అడుగు ప్రజల కోసమే అంటూ ముందుకు వేస్తున్న నాయకుడు వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వీళ్ళు 30 ఏట కాదు 30 ఏట అన్ని కలుపుకొని కొట్టిన దాడులైన 100 రకాల పేని మోకు బిగించి ఈయనను పట్టాలని చూసినా కూడా ఆయన ఆ మాత్రం ఈశాన్ మాత్రం కూడా అటు ఇటు చెల్లించకుంటారు. ఎంత రెచ్చగొట్టినా మళ్ళీ చెప్తాం, ఏదో యజ్ఞం జరుగుతుంటే రాక్షసులు పైనుంచి వేసి అన్ని రకాలుగా చేసిన యజ్ఞం సాఫీగా జరగడం కోసం దాన్ని పట్టించుకోకుండా ఒక ఫోకస్డ్గా దాని మీదనే దృష్టి పెట్టి చేసిన తపోభంగం కలిగించాలి వాళ్ళంత చేసిన యజ్ఞానికి భంగం కలిగించాలని చూసినా ఏమాత్రం చెల్లించకుండా రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించడం ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ దాని మీద మాత్రమే గురి పెట్టి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మరింత వన్నెతేలిన బంగారు దీనిలాగా బయటకు వచ్చి కనపడుతున్నారు. బహుశా ఈ వైపు నుంచి ఇది ఇంతగా లేకపోతే ఈయనలో ఉన్న ఈ బ్రహ్మాండమైన అరుదైన లక్షణాలు ఒక ఒక అన్ని మంచి లక్షణాలు కలిగిన ఒక హీరోలో ఉండే లక్షణాలు బహుశా వ్యక్తమయ్యేవి కాదేమో, తెలుసు తెలియడానికి అవకాశం ఉండేది కాదేమో. ఆ పరీక్ష లాంటిది ఉన్నప్పుడే తట్టుకొని నిలబడడం అనేది ఏమాత్రం వాళ్ళే మామూలు అటాక్ చేయట్లే, ఎక్కడో ఫంక్ కాకుండా ఉండడం అనేది అష్టం కష్టం. అలాంటిది ఆయన చెల్లించకుండా పోతున్నారంటే ఆయన ప్రజల మీద విశ్వాసం, ఆయన మాటల్లోనే చెప్పుకునే దేవుడి మీద విశ్వాసం, ప్రజల మీద విశ్వాసం ఇవే ఆయన నడిపిస్తున్నాయని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ప్రజా పాలకుడు చేయాల్సింది ఏంటి, ప్రభుత్వ అధినేత చేయాల్సింది ఏంటి, గవర్నెన్స్లో ఏమేమి ఉన్నాయి, జనం దగ్గరికి పాలన తీసుకెళ్ళడం, పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడం, ప్రజలందరూ స్వావలంబనతో తమ కాళ్ళకు మీద తను నిలబడి తమ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన రకమైన సపోర్ట్ ఇవ్వడము, వనరులు సమకూర్చడము, దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడము, అలాగే మహిళల సాధికారత వైపు ఒక అడుగు వేయడము. నిన్నటికి నిన్న శాంతి భద్రతలు వీటి కోసం మీరందరూ గమనించి ఉంటారు, ఫ్రెండ్లీ పోలీస్ వంటి టెక్నాలజీని వాడుకొని ఇంతకుముందు ఆయన అధికారంలో ఉన్నారు, టెక్స్ యావి అంటారు, సెల్ ఫోన్ నేను కనిపెట్టానంటారు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్ కనిపెట్టానంటారు చంద్రబాబు నాయుడు గారు. ఈయనకు ఎందుకు ఆలోచన రాలేదు టెక్నాలజీని తీసుకొని దాన్ని ప్రజలకు ఉపయోగపడే రకంగా ఏం చేద్దాం. అప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నిన్న స్టార్ట్ చేసిన యాప్లో ప్రతిదీ మీ అవసరాలన్నీ వీలైనంత వరకు ఆన్లైనే చేసుకోవడానికి వీలుగా యాప్ను యూజ్ చేస్తే పెట్టారు. ఎస్, దాంట్లో గ్లిచెస్ ఉండొచ్చు, చిన్న చిన్న విసారాలు చేసుకోవాల్సి రావచ్చు, బట్ ఆ దిశగా ఓ పెద్ద ముందడుగు పడుతుంది. నాడు నేడుతో మన ఆసుపత్రులన్నీ బ్రహ్మాండంగా తయారవుతున్నాయి, నాడు నేడుతో స్కూళ్ళన్నీ ప్రభుత్వ పాఠశాలన్నీ బ్రహ్మాండంగా తయారవుతున్నాయి, ఇంగ్లీష్ మీడియం వస్తుంది, దిశ యాక్ట్ వచ్చింది, నేమ్ ఎనీథింగ్, 15 నెలల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ బహుశా ప్రపంచ దేశాల్లో పెద్ద దేశాలను ఏమైనా డెవలప్డ్ చేస్తుంటే అక్కడ కూడా ఏమైనా ఉండొచ్చు, కానీ తక్కువ టైంలో ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావడమే కాకుండా అధికార యంత్రాంగంలో మంచి చలనం పాజిటివ్ సైడ్ తీసుకురావడమే కాకుండా రోజులో తను చేసే ప్రతి నిమిషం పని ప్రజల కోసం దాని మీదనే దృష్టి పెట్టడమే కాకుండా ఒక భయంకరమైన ఊహించడానికి కూడా భయపడే ఆర్థిక సంక్షోభాన్ని కూడా దాటించే దాంట్లో చాలా వరకు సక్సెస్ఫుల్గా తనే కూర్చొని నడుపుతున్న ఆయన సవ్యసాచనాలేమో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి సవ్యసాచ. అది ప్రజలు మేధావులు విఘ్నులు
జర్నలిస్టులు గమనించాల్సిన అంశమని నేను కోరుతున్నాను.